వాస్తవి, నేను మీ సుప్రియ. దొంగలు ఈ పేరు వింటేనే గుండెలు దడదడలాడేస్తాయి. ప్రతి దగ్గర దొంగతనాలు చూస్తూనే ఉన్నా. ఈ కాలంలో దొంగతనం అనేది ఈజీగా చేసేస్తున్నారు. వారికి చాలా టెక్నాలజీసే తెలుసుంటున్నాయి. అలాంటి వాటి నుంచి మనం తప్పించుకోవడానికి కొన్ని గ్యాజెట్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చేసాయి. దొంగతనాలు జరిగిన చోటుని కూడా కనిపెట్టడం ఈజీగా అవుతుంది ఈ గ్యాజెట్స్ ద్వారా. అలాగే దొంగతనాలు చేసేవారు కూడా ఇప్పటి కాలంలో తాళాలు ఊరికే పగలగొట్టేస్తున్నారు. ఎంత పెద్ద తాళమైనా దొంగలు ఇట్టే పగలగొట్టేసి లోపలికి వెళ్ళి మన సామాన్ని మొత్తం తీసుకెళ్ళిపోతున్నారు. బంగారమైన విలువైన ఏమైనా కూడా డబ్బు కానీ నగదు మొత్తం వీళ్ళు ఇట్టే తీసుకెళ్ళిపోతున్నారు. తాళాలు ఎన్ని వేసినా భద్రత లేకుండా పోతుంది. కానీ ఈ గ్యాడ్జెట్స్ ఉపయోగించడం ద్వారా మనకి చాలా వరకు సేఫ్ అవ్వచ్చు. ఇంట్లో చాలా వరకు బిజీగా ఉంటుంటారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలకి వెళ్ళిపోవడం, పిల్లలు స్కూల్కు వెళ్ళిపోవడం వల్ల ఇల్లు ఖాళీ అవుతూ ఉంటాయి. అలాంటి సమయాన్నే దొంగలు ఈజీగా పట్టేస్తున్నారు. ఆ సమయమే వాళ్ళకి అదునుగా మారిపోతుంది. దొంగతనం చేయడం చాలా ఈజీ అయిపోతుంది. ప్రతి ఇంటి ముందు కాపలా కాస్తూ ఉంటారు. ఎప్పుడు వీరు ఇంటి నుంచి వెళ్ళిపోతారా, మనం ఎప్పుడు ఇంట్లోకి దూరేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. మనకు తెలియదు వీరు ఫాలో అవుతున్నట్టు, మన ఇంటి ముందు ఉన్నట్లు. సాధారణ మనుషుల్లాగానే తిరుగుతూ ఉంటారు. మన పక్కవారులాగా అనిపిస్తారు, కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేసేస్తారు. మనం వీటి నుంచి తప్పించుకోవాలంటే యాంటీ థెఫ్ట్ గ్యాడ్జెట్స్ అందుబాటులోకి వచ్చేసాయి. వీటి ద్వారా మనం ఇంటిని సురక్షితంగా ఉంచుకోవచ్చు. అవి ఎక్కువగా ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలోనూ మనకి అందుబాటులో ఉంటున్నాయి. మనం వీటిని బయట కొనుగోలు చేసేదానికంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి వాటిలో కొనుగోలు చేయడం వల్ల ఆఫర్లలో మనకి అందుబాటులో ఉంటాయి. అందువల్ల మనకి సేవ్ అవుతుంది. పైగా ఇలాంటి గ్యాడ్జెట్స్ ద్వారా ఏవైనా దొంగతనం జరిగినప్పుడు కూడా వీటి ద్వారా కనుక్కునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ చాలా వరకు సురక్షితంగా ఉండవచ్చని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరం చాలా సురక్షితంగా ఉండాలంటే ఇలాంటి గ్యాడ్జెట్స్ని ఉపయోగించడం మంచిది మరి.